ఏంటి మామా, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నుంచి కాల్ లేదు, మెసేజ్ లేదు? ఏముంది, ఏం లేదు మామా. ఈ పార్టీని ఇచ్చాడుగా ఆ డిప్రెషన్ నుంచి ఇంకా గోల్కుల, అందుకే ఇంట్లోనే ఉంటున్నా సైలెంట్ గా, బయటికి రావట్లేదు అసలు. ఐపాక్ ని వాలంటీర్ ని పార్టీ నాయకులు నమ్ముకొని గుడ్డిగా పూజలు తిట్టించి జగన్ అన్న చేసిన తప్పకి మనం బాధపడుతున్నాం మామా, ఏం చేస్తాం? అంతేగా, ఇప్పుడు పార్టీ పోతున్నా గానీ మన పార్టీ అనేది మాత్రం మారడలేదు మామ. ఇంకా ఏమైంది మామా? కొత్తగా ఏది ఏముంది మామ, ఆ చంద్రబాబు గెలిచిన దగ్గర నుంచి మంచి పనులు చేయడం మొదలు పెట్టిండు. రాష్ట్రం నుంచి పారిపోయిన కంపెనీ అన్ని తిరిగి వచ్చారు, తిరిగి తీసుకొస్తాం తండ్రి కొడుకులు ఇద్దరు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ బీజేపీ వాళ్ళు కలపడం, బీజేపీ వాళ్ళు కలిసి రావడం అని వాళ్ళ దగ్గర నుంచి రాష్ట్రానికి సహాయం ఎంతో కొంత మాకు రాష్ట్రానికి సహాయం చేయండి అని చెప్పి అన్నమాట. ఈయన మాత్రమేమో బెంగళూరు దొబ్బేసిండు, దొబ్బేసి అక్కడ నుంచి ఏదో సజ్జల భార్గవ రెడ్డి అన్నకి ఏదో మెసేజ్ పెట్టారంట, పెట్టి గొడవలు అట్టాడు చేయండి. ఏం గొడవలు మావు? అదే రాష్ట్రంలో ఏదో జరిగిపోతున్నట్టు బీహార్ లో అయ్యిందని చెప్పి అందరికి చెప్పించేటట్టు అని చెప్పిస్తున్నాడు అన్నమాట. అంతేకాకుండా ఈ పక్క రాష్ట్రంలో గొడవలు జరిగినా గానీ మన ట్విట్టర్ లో మన గ్రూప్ ఉంది కదా, వాళ్ళంతా మన రాష్ట్రంలో జరుగుతున్నట్టు ప్రచారం చేయడం మొదలు పెట్టారు అన్నమాట. ఇంకా మన పార్టీ వాళ్ళు ఎవరన్నా కొట్టుకున్నా గానీ నన్ను టీడీపీ మీద తోసేసేటట్టు. మన మరి అన్న తెలియదు అట్లా మామూలుగా ఉంటాయా, ప్రజలు నమ్ముతారో నమ్మరో అని తెలియట్లా. నమ్మించేలా చేయడమే కదరా మన పని. భార్గవ రెడ్డి అని ఏం చెప్పాడు, ఇంతకు ముందు కూడా ఎలా చేశాం కదా. చేశాం ఇంతకు ముందు, చాలా చేసాం కానీ అత్త చేసినా మనకి 11 సీట్లు వచ్చినాయి కదా. ఈసారి ఇలా చేస్తే మళ్ళీ ఇంకా తగ్గుతే ఏమని భయం. ఈసారి వస్తామే మామా. కానీ గ్రూప్ లో లింక్ పెట్టారు చూసావా? చూశాను మామా. అదే ఈ రోజు సాయంత్రం జూమ్ మీటింగ్ ఉందంట, దాని ఖచ్చితంగా రా, అది ఇంపార్టెంట్ అంట, మర్చిపో మాకు. ఓకే మామా, ఓకే. సరే మా జాగ్రత్త, మళ్ళీ జాగ్రత్త. ఏంటి మామా, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నుంచి కాల్ లేదు, మెసేజ్ లేదు? ఏముంది, ఏం లేదు మామా. ఈ పార్టీని ఇచ్చాడుగా ఆ డిప్రెషన్ నుంచి ఇంకా గోల్కుల, అందుకే ఇంట్లోనే ఉంటున్నా సైలెంట్ గా, బయటికి రావట్లేదు అసలు. ఐపాక్ ని వాలంటీర్ ని పార్టీ నాయకులు నమ్ముకొని గుడ్డిగా పూజలు తిట్టించి జగన్ అన్న చేసిన తప్పకి మనం బాధపడుతున్నాం మామా, ఏం చేస్తాం? అంతేగా, ఇప్పుడు పార్టీ పోతున్నా గానీ మన పార్టీ అనేది మాత్రం మారడలేదు మామ. ఇంకా ఏమైంది మామా? కొత్తగా ఏది ఏముంది మామ, ఆ చంద్రబాబు గెలిచిన దగ్గర నుంచి మంచి పనులు చేయడం మొదలు పెట్టిండు. రాష్ట్రం నుంచి పారిపోయిన కంపెనీ అన్ని తిరిగి వచ్చారు, తిరిగి తీసుకొస్తాం తండ్రి కొడుకులు ఇద్దరు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ బీజేపీ వాళ్ళు కలపడం, బీజేపీ వాళ్ళు కలిసి రావడం అని వాళ్ళ దగ్గర నుంచి రాష్ట్రానికి సహాయం ఎంతో కొంత మాకు రాష్ట్రానికి సహాయం చేయండి అని చెప్పి అన్నమాట. ఈయన మాత్రమేమో బెంగళూరు దొబ్బేసిండు, దొబ్బేసి అక్కడ నుంచి ఏదో సజ్జల భార్గవ రెడ్డి అన్నకి ఏదో మెసేజ్ పెట్టారంట, పెట్టి గొడవలు అట్టాడు చేయండి. ఏం గొడవలు మావు? అదే రాష్ట్రంలో ఏదో జరిగిపోతున్నట్టు బీహార్ లో అయ్యిందని చెప్పి అందరికి చెప్పించేటట్టు అని చెప్పిస్తున్నాడు అన్నమాట. అంతేకాకుండా ఈ పక్క రాష్ట్రంలో గొడవలు జరిగినా గానీ మన ట్విట్టర్ లో మన గ్రూప్ ఉంది కదా, వాళ్ళంతా మన రాష్ట్రంలో జరుగుతున్నట్టు ప్రచారం చేయడం మొదలు పెట్టారు అన్నమాట. ఇంకా మన పార్టీ వాళ్ళు ఎవరన్నా కొట్టుకున్నా గానీ నన్ను టీడీపీ మీద తోసేసేటట్టు. మరి అన్న తెలియదు అట్లా మామూలుగా ఉంటాయా, ప్రజలు నమ్ముతారో నమ్మరో అని తెలియట్లా. నమ్మించేలా చేయడమే కదరా మన పని. భార్గవ రెడ్డి అని ఏం చెప్పాడు, ఇంతకు ముందు కూడా ఎలా చేశాం కదా. చేశాం ఇంతకు ముందు, చాలా చేసాం గానీ అత్త చేసినా మనకి 11 సీట్లు వచ్చినాయి కదా. ఈసారి ఇలా చేస్తే మళ్ళీ ఇంకా తగ్గుతే ఏమని భయం. ఈసారి వస్తామే మామా. కానీ గ్రూప్ లో లింక్ పెట్టారు చూసావా? చూశాను మామా. అదే ఈ రోజు సాయంత్రం జూమ్ మీటింగ్ ఉందంట, దాని ఖచ్చితంగా రా, ఇంపార్టెంట్ అంట, మర్చిపో మాకు. ఓకే మామా, ఓకే.